కీర్తనల గ్రంథం 106వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయముననుసరించువారు, ఎల్లవేళల నీతిననుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచూ నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకనుయుండిరి, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన సహా పరాక్రమమునకు ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశెను. వారు తమ దండు పాలెములో మోషేయందును, యెహోవాకు ప్రతిష్ఠుడైన అహారోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను. అది అబీరాము గుంపును కప్పివేశెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, మహాదేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్ పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినిహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలము యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహావాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను
తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తన కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారిరాయిరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృప బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి.